భారతీయ జనతా పార్టీ కోస్గి శాఖ తరఫున పడకేసిన ప్రభుత్వ ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, కూర వెంకటయ్య, గద్దె వెంకటయ్యలు హాజరయ్యారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చాక హామీ తుంగలో తొక్కాడని ఎద్దేవా చేశారు. కొడంగల్ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి దళిత సంఘం, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, నారాయణరావుపేట జిల్లా అధ్యక్షులు పోకల లక్ష్మణ్ మద్దతు తెలిపారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిబి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు బీడీల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కోటకొండ రాంబాబు, బీజేవైఎం మండల అధ్యక్షులు కాశీనాథ్, శ్రీకాంత్ గౌడ్, కిరణ్ కుమార్తో పాటు ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు మంగళి భాస్కర్, మండల అధ్యక్షులు రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బోగారాం కేశవులు, గుండుమల్ నారాయణ, సన్నీ గౌడ్, ఎర్ర మల్లేష్, సర్జకంపేట్ లక్ష్మణ్, పోతిరెడ్డిపల్లి దేవప్ప, వివిధ గ్రామ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది పేద ప్రజలు